ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది కాలంలోనే తన పాలన ఏంటో ప్రజలకు చూపించారు దాదాపు ఎక్కువ శాతం మంది చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలనకు సంబంధించి ఎందుకంటే మొదటి ఏడాదిలోనే ఆయన అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో నిర్విరామంగా ఆయన కృషి చేశారు దాదాపు ఆయన ప్రవేశపెట్టిన అమలు చేస్తానన్న హామీ ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో దాదాపు తొంభై శాతం మొదటి ఏడాదిలోనే ఆయన అమలు చేసి నిజంగా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు ప్రజలు కూడా పూర్తిగా స్వాగతిస్తున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో మంత్రుల పనితీరు మీద కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు అలాగే ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అంటే చాలా వరకు కొంతమంది ఓపెన్గా మాట్లాడుకోవాలంటే చాలామంది కొంతమంది మంత్రులు అసలు ఉన్నారా లేదా అన్నట్టుగా ఉంటారు ఆ మంత్రుల మాట ఎక్కడా వినబడదు ఆ మంత్రుల జాడెక్కడా కనబడదు కొంతమంది మాత్రం అద్భుతమైన పనితీరు కనబరుస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీని అలాగే ప్రతిపక్ష పార్టీలను విమర్శించడంలో కానీ ప్రతిపక్ష పార్టీలు దాడి మొద మొదలు పెడితే ఇమీడియట్గా ప్రతి దాడి చేయడంలో కానీ కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కొంతమంది మంత్రులు అంటే కొంతమంది మంత్రుల పనితీరు బాగోలేదని చెప్పాలి కొంతమంది మంత్రుల పనితీరు చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ప్రజల కోసం రాష్ట్రం కోసం పరుగులు తీస్తున్నారో అలాగే వాళ్ళు కూడా అంతకు మించి వేగంతో సమానంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట పరుగు పెడుతున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయంలో ప్రతి ఒక్కరిని అలా చేసే ప్రతి ఒక్కరిని కూడా అభినందించాలి ప్రజల కోసం కష్టపడే మంత్రులు దొరకడం నిజంగా మన అదృష్టం అని కూడా చాలామంది చెబుతున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరి మంత్రుల ఏ మంత్రి పనితీరు సక్రమంగా లేదు ఆ మంత్రులను ఖచ్చితంగా పక్కన పెట్టే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది కొద్ది రోజులుగా వినిపిస్తున్న అంశం ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళుతున్న నేపథ్యంలో ఆ మంత్రి పదవులు ఖాళీ అవుతున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ పనితీరు సక్రమంగా లేని వారిని కూడా పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది అనుకుంటున్న టైంలో కొంతమంది సీనియర్లు కూడా మంత్రి పదవులు లేకుండా గతంలో వైఎస్ఆర్ గారి హయాంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రి పదవులు ఆశిస్తున్నారు అనేది మరి అటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తారా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ప్రధానంగా మాజీ మంత్రి పార్థసారథి గారు పేరు వినిపిస్తోంది ఈయన మంత్రి కావాలని ఆరాటపడుతున్నారు గతంలో ఆయన వైఎస్ఆర్ గారి హయాంలో వైఎస్ రాజశేఖర గారి హయాంలో మంత్రిగా కొనసాగారు అందరికీ తెలిసిన విషయమే తాజాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెనంలూరు నుంచి ఆయన గెలుపొందిన సంగతి కూడా తెలిసిందే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ప్లస్ ఆయన సీనియర్ నేత అయితే ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన మంత్రి పదవి కోరుకుంటున్నారని అయితే ఆల్రెడీ అదే సామాజిక వర్గానికి చెంది చెందిన అనిల్ కుమార్ గారికి మంత్రి పదవి ఇచ్చారు అలాగని చెప్పి ఆయన కూడా ఆయన పనితీరు బాగాలేదా అంటే ఆయన చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు అసలు ఆయన పనితీరుకి మచ్చుకైనా పేరు పెట్టడానికి లేదు ఒక రకంగా అంటే ఆయన శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని ఇమీడియట్ గా తిప్పికొట్టడంలో కానీ నిత్యం ప్రజల్లో ఉండడం కానీ నిత్యం ఆయన ప్రజా సమస్యల మీద పోరాడడంలో కానీ అలాగే నిత్యం ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని చూసే విషయం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట ఒక రకంగా అనిల్ కుమార్ గారు కి ఆయన పనితీరు మీద చిన్న లోపం చేయత్తి చూపించడానికి కూడా ఇప్పుడు లేని పరిస్థితి సో అటువంటి నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి గారికి మంత్రి పదవి ఇవ్వాలి అంటే మరి అనిల్ కుమార్ గారిని పక్కన పెట్టి ఈ ఈకి పదవి అంత సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఒకవేళ రెండున్నర ఏళ్ళ తర్వాత పూర్తిగా క్యాబినెట్ విస్తరణ చేస్తే అది వేరే విషయం అందరినీ పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తే ఓకే నలుగురితో నారాయణ అన్నట్టుగా పోద్ది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్గా అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని క్యాబినెట్లో పెట్టాలి అంటే ఇప్పుడు సామాజిక సమతుల్యత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి అదే దిశగా కృషి చేస్తున్నారు కాబట్టి పాదసారథి గారు ఆస్పడంలో తప్పులేదు కానీ ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది ఆలోచించాల్సిన అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే అనిల్ కుమార్ గారు పనితీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన క్యాబినెట్లో ఉండాల్సిన వ్యక్తే కొనసాగాల్సిన వ్యక్తే అనేది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ప్రతిపక్షానికి చెక్ పెట్టే విషయంలో కానీ టీడీపీని ఎదురుదాడి చేసే విషయంలో కానీ ఎక్కడ ఆయన వెనక్కి తగరు అసెంబ్లీలో కానివ్వండి మండలిలో కానివ్వండి బయట కానివ్వండి ఎక్కడైనా సరే ఆయన ఎప్పుడు నేనున్నాను అనే ఇది ముందుంటారు అందరికంటే ముందుంటారు ఖచ్చితంగా చాలా యాక్టివ్ రోల్ పోషిస్తారు ప్లస్ బీసీ సామాజిక వర్గంలో ఆయన మొన్న ఏదో పొరపాటుని నాయబ్రాహ్మణులు ఒక మాట అంటే ఆయన పర్టికులర్గా వచ్చి పదే పదే క్షమాపణలు కూడా చెప్పారు అంటే uh... ఆ ఒక ప్రజా పరిపాలకుడికి పట్టు విడుపు అనేది రెండూ ఉండాలి ఆ రెండు ఆయనలో ఉన్నాయి ఒకవేళ ఒక్కొక్క విషయంలో మొండుగా ముందుకు వెళ్ళాలంటే మొండుగా ముందుకు వెళ్తారు ఇది సరైన మార్గంలో వెళ్ళట్లేదు పొరపాటు జరిగిందంటే ఖచ్చితంగా ఆయన పొరపాటు జరిగిందని ఒప్పుకుంటారు అందుకు నిదర్శనమే మొన్న ఆయన పదే పది సార్లు క్షమాపణ చెప్పడం ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి సో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా కేబినెట్లో ఉండాలి అనేది ఇప్పుడు అందరూ కోరుకుంటున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇంకో వ్యక్తిని ఇమీడియట్గా తీసుకురావడం అనేది సాధ్యమైన ఒకవేళ సీనియర్కి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటే సామాజిక వర్గాల సమీకరణ అన్నీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని అనుకుంటే ఇంకో అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఖచ్చితంగా పాఠశాల గారికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం కష్టమే అనేది మాత్రం విశ్లేషకులు చెబుతున్నమాట ఏదైనా మంచి నామినేటెడ్ పదవి ఇవ్వడానికి మాత్రం జగన్ గారు సుముఖంగా ఉన్నారు ఆయనకు అనేది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి